నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. ఒకవైపు ఎన్నికల్లో చాలా దారుణమైన పరాజయం ఎదురైంది. చంద్రబాబు నాయుడు వరుసగా 9 ఏళ్ల పాటు పాలించినప్పుడు కూడా ఎదురవ్వని వ్యతిరేకత గత 5 ఏళ్ల పాలనకు ఎదురైంది. దానికి బోలెడన్ని కారణాలు, వాటి సంగతి అలా ఉంటే తెలుగుదేశాన్ని కబలించడానికి బీజేపీ సమాయత్తం అవుతూ ఉంది. అనేక రకాల సమీకరణాలు వేసి తెలుగుదేశం పార్టీ స్థానంలో తను ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతాయి అనే లాజిక్ ను పక్కన పెడితే బీజేపీ చేసే ప్రతి ప్రయత్నం తెలుగుదేశం పార్టీని ఎంతో కొంత మేర ఇబ్బంది పెడతాయని మాత్రం చెప్పక తప్పదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి రాజకీయం అవసరం లేదు, పార్టీనే ముఖ్యమని చంద్రబాబు నాయుడు చెప్తున్నారట. ఎన్నికలప్పుడు రాజకీయం చేద్దాం, ఇప్పుడు పార్టీని కాపాడుకుందాం అని తన పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఏపీలో రాజకీయ దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అందుకే పార్టీ తరపు బాధితులను పరామర్శించనున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ మేరకు యాత్రలకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. వరుసగా షెడ్యూల్ ను ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ దాడులను ఎదుర్కొనడం మాటలా ఉన్నా పార్టీ శ్రేణులు చెదిరిపోకుండా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారని స్పష్టమవుతూ ఉంది. బీజేపీ చాప కింద నీరులా విస్తరించే ప్రయత్నాలు చేస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు త్వరగానే అలర్ట్ అయ్యారు. నేతలు వెళ్లిపోయినా క్యాడర్ చేజారకుండా, పార్టీ ఉనికిని దెబ్బతీయకుండా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను కలుసుకునే పని మొదలుపెట్టినట్లుగా ఉన్నారని పరిశీలకులు అంటూ ఉన్నారు.